తమిళ జెండాలు దించాలి జెండాలు ఈ ప్లే కార్డ్స్ అని దించాలి ఎనకనొడ గణపడాలి జెండాలన్నీ చుట్టి పట్టుకోవాలి అందరూ కూడా జెండాలన్నీ తొందరగా అయిపోవాలి జెండాలు ఎనకనొడ గణపడాలి మనం ఏ తమ్ముడు నీకే చెప్పేదమా జెండా తగ్గించు మళ్ళీ జెండాలు ఎగరేద్దాం మీటింగ్ అయ్యే వరకు జెండాలన్నీ కూడా మడిచి పెట్టుకోవాలి తొందరగా ఏ తమ్ముడు నువ్వు కూడా ఈ జెండా కూడా అందరూ అందరూ అన్ని జెండాలు మడిచి పెట్టండి లేక సైడ్ కి వెళ్ళండి అందరికి గణపడాలి మీడియా గణపడాలి మన మెసేజ్ రాష్ట్రమంతా వెళ్ళాలి తమిళ విజయనగరంలో ఏం జరుగుతుందో 5 కోట్ల ప్రజలు చూడాల్సిన అవసరం ఉంది తొందరగా మీరు కూడా కొంచెం దిగాలి నువ్వు కూడా దిగేమా అందరూ అంటే నిలబడుకో నువ్వు అక్కడ పోయి నిలబడుకో నాకేయండి నువ్వు కూడా వచ్చేమ్మా మన ఏం వస్తాడు ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా హుషారుగా ఉన్నారా లేదా హుషారుగా ఉన్నారా హుషారుగా ఉన్నారు కాబట్టి ఎన్నో సార్లు విజయనగరం వచ్చాను కానీ ఈరోజు మీ స్పందన చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు మీలో ఆవేశం ఉంది ప్రభుత్వం పైన ఆగ్రహం ఉంది సైకో పోవాలి సైకిల్ రావాలనుకుంటున్నారు మీరందరూ నేను గౌరవనీయులు అశోక్ గజపతిరాజు గారు తెలుగుదేశం పార్టీ ఏ తమ్ముళ్ళు జెండాలన్నీ ఆ సైడ్ తీసుకెళ్ళండి చెప్పాను 3 సార్లు చెప్పాను ఏ అందరూ జెండాలు సైడ్ తీసుకెళ్ళాలి లేకుంటే మడిచి పెట్టుకోవాలి ఏ నీకే చెప్పేది జెండా పక్కన నువ్వు కూడా పక్క తీసుకెళ్ళిపో లాస్ట్ వినాలి లాస్ట్ కెళ్ళు టీవీలకు అడ్డం అవుతున్నారు మీరు చెప్పింది వినడం లేదు బంగారు తమ్ముళ్ళు మీరంతా పక్కన తీసుకోవాలి చెప్పింది వినాలి ఏ తోసుకోవద్దన్నమా నాకు ఒక భయం కూడా ఉంది లాస్ట్ పంపించేయండి నేను 3 రోజుల నుంచి విజయనగరంలో ఉన్నాను మొదటి రోజు రాజాంకి వెళ్ళాను 2వ రోజు బొబ్బిలికి వచ్చాను ఈరోజు విజయనగరానికి వచ్చాను తమ్ముళ్ళు మీ యొక్క ఉత్సాహం చూస్తున్నా రోజు రోజుకి మీ ఉత్సాహం పెరుగుతా ఉంది నేను అడుగుతున్నా ఇక్కడ ఉండే బొత్సాని ఇంకొక ఆయన ఎమ్మెల్యే ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు చూడండి అయ్యా మీ పని అయిపోయింది ఏం తమ్ముళ్ళు మళ్ళీ వీళ్ళు గెలుస్తారా అని అడుగుతున్నా లాస్ట్ లో ఉండేవాళ్ళని ఎందుకు ఇంత కోపం అని నేను ఆలోచిస్తే
విధ్వంసం చేయడం చాలా సులభం, అభివృద్ధి చేయడం చాలా కష్టం. ఎగరాలి, మీరంతా వెళ్ళాలి, దిగండి, నన్ను ఫ్రీగా వదిలిపెట్టండి, నేను మాట్లాడే ఎక్కువ మాట్లాడతాను, దిగాల. తమ్ముళ్ళు వినాలి, మీ ఉత్సాహం ఎట్టుందంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా నన్ను సీఎం చేయాలని మీరంతా కూడా ఉత్సాహపడుతున్నారు. నాకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు, నేను ఒక రికార్డ్ క్రియేట్ చేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే. ఎక్కువ సమయం ముఖ్యమంత్రి, 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని. నా రికార్డు చరిత్రలో ఎవరూ బ్రేక్ చేయలేరు, ఎందుకంటే 2 రాష్ట్రాలైనాయి, అది ఎవరికి అసాధ్యం. కానీ నా బాధ, నా ఆవేదన ఆంధ్రప్రదేశ్లో ఉండే 5 కోట్ల ప్రజల గురించి ఆలోచిస్తున్నా, మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నా.